హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్ ఈరోజు మీషో నుండి తీసుకున్న రెండు చీరల రివ్యూని చూపించబోతున్నాను ఈ చీరల లెంత్ కానీ అలాగే కలర్ తర్వాత ఈ శారీ బ్లౌజులు ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఇక్కడ నేను రెడ్ కలర్ శారీని చూపించబోతున్నాను ఈ రెడ్ కలర్ శారీకి ఇలా వైలెట్ కలర్ బార్డర్ వచ్చేసింది ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారస్ సిల్క్ శారీ అలాగే పళ్ళు పార్ట్ని కూడా చూసేద్దాం పళ్ళు పార్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే చూసారా ఎంత షైనీగా ఉందో ఇందులో మామూలు థ్రెడ్ కాకుండా ఇలా జరీతోనే వర్క్ మొత్తం ఇచ్చేశారు పైన డిజైన్ కానీ కింద డిజైన్ కానీ సేమ్ ఉంది అలాగే సెంటర్ పార్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చేసింది అలాగే బ్యాక్ సైడ్ కూడా చూసేయండి వర్క్ అయితే చాలా బాగుంది అసలు తట్టుకోవడం కానీ ఏమీ లేదు దారాలు మనకి గాజులకు తట్టుకోకుండా నీటుగా ఉంది చూసారు కదా పళ్ళు పార్ట్ అయితే చాలా షైనీగా ఉంది కాకపోతే పళ్ళు పార్ట్లో ఉన్న బార్డర్కి అలాగే శారీలో ఉన్న బార్డర్కి చాలా డిఫరెన్స్ ఉంది కలరు అలాగే చెక్కుడు కొంగును కూడా చూసేద్దాం ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అంటూ అస్సలు ఇవ్వలేదు ఎండింగ్ వరకు ఇలా జరీ థ్రెడ్తో వర్క్ వచ్చేసింది ఈ బార్డర్లో ఎలిఫెంట్ డిజైన్తో చాలా లుక్ ఉంది తర్వాత ఈ పై సైడ్ కూడా చూసేద్దాం చూడండి బార్డర్ అయితే చెక్కుడు కొంగు వరకు వచ్చేసింది కదా లుక్ అయితే చాలా బాగుంది ముఖ్యంగా ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్లో ఉంది అలాగే ఇందులో వచ్చిన బ్లౌజ్ మాత్రం ఇలా బ్లూ కలర్లో ఇచ్చేశారు అందుకనేసి ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ని తీసుకుంటే శారీ లుక్ ఇంకా బాగుంటుంది కాకపోతే నచ్చిన వాళ్ళు ఈ కలర్లోనైనా బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవచ్చు నేను ఇక్కడ ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ని విడిగా తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అలాగే సెంటర్ పార్ట్ కూడా చూసేద్దాం చూడండి సెంటర్ పార్ట్లో జరితో ఇలా ఒక లైన్ ఇచ్చేశారు తర్వాత థ్రెడ్ తోటి ఇలా చిన్న చిన్న బూటీస్ని ఇంకో లైన్గా ఇచ్చేసారు ఈ క్రాస్ లైన్స్ వల్ల శారీ లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది అలాగే ఈ శారీకి నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ని కూడా ఒకసారి చూయించేస్తాను అలాగే శారీ బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాం చూడండి ఇక్కడ జరీ అన్నది మనకి గాజులకు తట్టుకోకుండా చాలా నీట్గా ఇచ్చేసారు అలాగే ఈ శారీస్ని మనం కట్టుకోవడానికి కానీ లేదా గిఫ్టింగ్ పర్పస్లో కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చు రేటు కూడా చాలా తక్కువగానే ఉంది సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ లోపే ఈ శారీ కాస్ట్ ఉంది నచ్చిన వాళ్ళు ఈ శారీని ఒకసారి చూసి తీసుకోండి అలాగే ఈ శారీ పిక్ని సైడ్కు ఇస్తాను అలాగే శారీ కోడ్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చీర నచ్చిన వాళ్ళు ఒకసారి ఆ కోడ్ ద్వారా శారీని తీసుకోండి అలాగే ఈ శారీలోని బ్లౌజ్ని కూడా ఒకసారి చూయించేస్తాను ఇక్కడ నేను ఇలా శారీ బార్డర్లో ఉన్న వైలెట్ కలర్ తోటి ఈ బ్లౌజ్ని పేరప్ చేసుకున్నాను ఎందుకంటే ఈ బ్లూ కలర్ కన్నా ఇలా బ్లౌజ్ని వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేయించుకున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని బ్లౌజ్గా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా నేను ఎల్బో హ్యాండ్స్ వర్క్ పెట్టించుకొని ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాను అలాగే ఈ శారీ లెంత్ పర్ఫెక్ట్గా ఉంది పావుదక్ ఆరు మీటర్ల శారీ వచ్చేసింది అలాగే హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ శారీని ఈజీగా కట్టేసుకోవచ్చు లెంత్ చాలా బాగా వచ్చేసింది అలాగే ఈ మోడల్లో ఎనిమిది కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు కూడా పిక్ చేసుకొని మీ దగ్గర లేని కాంబినేషన్ని తీసుకోండి లుక్ అయితే చాలా బాగుంది ఈ శారీ కోడిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ చూసి మీకు నచ్చినట్లయితే తీసుకోండి క్లాత్ అయితే చాలా బాగుంది అలాగే నెక్స్ట్ శారీని కూడా చూసేద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి ఇక్కడ నేను ఆర్గంజ శారీని తీసుకున్నాను ఇప్పుడు ఈ శారీ రివ్యూని కూడా చూసేద్దాం ఈ శారీ కలర్ వచ్చేసి ఇలా మధ్యలో గోల్డ్ కలర్ అలాగే ఒక సైడ్ పింక్ కలర్ ఒక సైడ్ లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది శారీ లుక్ అయితే చాలా బాగుంది అలాగే ఈ బార్డర్కి కూడా కొంచెం పైసైనా ఒక రెండించుల మందం ఇలా గోల్డ్ లైన్ కూడా ఇచ్చేశారు అలాగే ఈ పళ్ళు పార్ట్ కూడా చూసుకుంటే పళ్ళు అన్నది కొంచెం చిన్నగా ఇచ్చేశారు ఈ పళ్ళులో అడ్డంగా లైన్స్ కూడా ఉన్నాయి మీకు క్లియర్గా ఓపిస్తుందో లేదో వీడియోలో కానీ లైన్స్ అయితే ఉన్నాయి ఇదే విధంగా బ్లౌజ్ ని కూడా ఇచ్చారు అలాగే పళ్ళుకి ఇలా కింది పార్ట్లో కొంచెం గోల్డ్ షేడ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం చీర కొంగులు కుట్టుకుంటే లుక్ ఉంటుంది అలాగే ఈ సారీ బ్యాక్ ఫ్రంట్ ఒకే విధంగా ఉంటుంది తేడా ఉండదు మీ దగ్గర గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉంటే ఇలా గ్రీన్ బార్డర్ వచ్చే విధంగా లేదా పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉంటే పింక్ బార్డర్ వచ్చే విధంగా ఈ శారీని కట్టేసుకోవచ్చు అలాగే ఈ సారీ సెంటర్ పార్ట్ని కూడా చూసేద్దాం ముఖ్యంగా ఈ శారీ కొంచెం స్టిప్గా ఉంది మరి మెత్తగా లేదు మీరు ఈ శారీని లాంగ్ ఫ్రాక్గా కానీ లేదా క్రాప్ టాప్గా కానీ స్టిచ్ చేయించుకున్న లుక్ బాగుంటుంది అలాగే ఈ శారీ సెంటర్ పార్ట్ చూసినట్లయితే మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది కాకపోతే కొంచెం స్టిఫ్గా ఉంది తర్వాత చూసారు కదా పింక్ బార్డర్ కూడా చాలా లుక్ ఉంది ఇప్పుడు ఈ శారీలోని బ్లౌజ్ని కూడా చూపించేస్తాను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్నే నేను స్టిచ్ చేసుకున్నాను దీని మీద ఇలా లైట్గా వర్క్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్ పీస్ అయితే కొంచెం మెత్తగానే ఉంది మరి శారీ ఉన్నంత గట్టిగా అయితే లేదు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే మనం వేరే శారీస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అలాగే ఇలా శారీలో ఉన్న కలర్స్తో వర్క్ చేయించుకున్నామంటే శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది శారీ అయితే మనం చింగులు పెట్టినా అవి అలా సెట్ అయిపోవు అదొకటి అయితే గుర్తుపెట్టుకోవాలి మీకు కనుక ఈ శారీ నచ్చినట్లయితే ఈ శారీ కోడ్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసి మీరు పర్చేస్ చేయండి అలాగే ఈ శారీ పిక్ను కూడా పక్కన ఇస్తాను చూసేయండి ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి సిల్వర్ కలర్ శారీకి బ్లూ బార్డర్ వచ్చేసి అలాగే సిల్వర్ కలర్ శారీకి ఎల్లో బార్డర్ వచ్చేసి చాలా కలర్స్ ఇందులో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు పిక్ చేసుకోండి అలాగే మీ కనుక ఈ శారీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి అలాగే నేను చూపించిన రెండు శారీస్లలో మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరి పెట్టండి అలాగే నేను వర్క్ చేసుకున్న ఈ బ్లౌజ్ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వర్క్ను కూడా తప్పనిసరి నేను ఒక వీడియో చేస్తాను మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరి మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే ఈ గోల్డ్ శారీ రేట్ వచ్చేసి ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇప్పుడు డ్రాప్ ప్రైజ్లో అయితే సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే వచ్చేస్తుంది మరి మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీషో నుండి తీసుకున్న శారీ రివ్యూల వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వాటిని కూడా చూడండి అందులో మీకు ఏ శారీ అయినా నచ్చితే వాటి కోళ్ళనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూసి మీరు కూడా తీసుకోండి అలాగే మన ఛానల్ని అయితే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్